వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పిఠాపురం నియోజకవర్గంలో పేద ప్రజలు ఇళ్లు కట్టుకునేందుకు ఒక్క హౌసింగ్ లోన్ కూడా మంజూరు చేయలేదని టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను కూడా నేటికీ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం బాధాకరమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న అందరికీ ఇల్లు కార్యక్రమం పూర్తబోటకమని ఊరికి దూరంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. సమావేశంలో రెడ్డి భాస్కర్ రావు, సుకుమల గంగాధర్, బర్ల అప్పారావు, జవ్వాది జోగేశ్వరరావు, మడికి ప్రసాద్, ఉలవకాయల దేవేంద్రుడు, నల్లా శ్రీను, మల్లెపూడి వీరబాబు, కౌన్సిలర్లు కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. డబ్బులు రావట్లేదు. భారతీయ సిమెంట్ 3 రెట్లు పెరిగింది, ఐరన్ 3 రెట్లు పెరిగింది, శాండ్ జగన్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు పెంచారు. మరి లబ్ధిదారికి పట్టణాల్లో టౌన్లో 7 లక్షలు ఇవ్వాలి, అలాగే పల్లెటూరులో 5 లక్షలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే జగనన్న ఇళ్ల స్థలాల్లో స్థలం అడిగితే నీకు స్థలం ఉంది కదా అక్కడ స్థలం అని అన్నారు. ఓకే మంచిది, రూల్ పొజిషన్ బాగుంది. మరి ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బు ఇవ్వాలి కదా, మేము డబ్బు ఇవ్వమంటున్నారు. ఆ కాలనీలో ఏదైతే ఇళ్ల స్థలాలు వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల వరకే ఇళ్ల నిర్మాణం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఒక వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లోనే ఇంటికి లోన్లు, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వ్యక్తిగతంగా స్థలాలు ఉండి ఏదో 10 పైసలు 5 పైసలు ఇటు కొనుక్కుని లేకపోతే తల్లిదండ్రుల కానీ వచ్చిన ఆస్తి 2 సెంట్లో సెంటో 1/2 సెంటో ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకుందామంటే వేళ ప్రభుత్వం డబ్బు ఇవ్వట్లేదు సరి కదా, కొత్త శాంక్షన్లు ఏవి కూడా ఇవ్వట్లేదు, ఒక జగనన్న కాలనీలోనే ఇస్తున్నారు. వేళ పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా మేమున్నప్పుడు వేలాది ఇల్లు కట్టాం, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. దగ్గర 2000 ఇల్లు వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఏది డబ్బు ఎత్తుకోవట్లేదు. ఇది కాకుండా పిఠాపురం టౌన్లో టిట్కో ఇల్లు, ఎన్టీఆర్ గృహాలు 900 ఇల్లు కట్టాం. 900 ఇల్లు అన్నీ ఫినిష్ అయినాయి, అన్నీ పూర్తయినాయి, ఇప్పుడు వరకు ఇవ్వట్లేదు. అప్పుడే 2 సంవత్సరాలు 2 సంవత్సరాలకి లబ్ధిదారుది నెలకు 5-6 వేలు అద్దె లెక్కేస్తే 10 కోట్ల రూపాయలు అద్దె రూపాయన 900 మందికి నష్టపోయారని చెప్పి తెలియజేస్తారు. అది పిఠాపురం టిట్కో ఇల్లు పరిస్థితి. అలాగే సెకండ్ ఫేజ్ కూడా మేము ఇంకొక 800 ఇల్లు తెచ్చాం, 800 700, దాన్ని కూడా అలా పెండింగ్ పెట్టారు.